తెలంగాణలో 2023 సాధారణ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకవైపు ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తుంటే, లేదు లేదు మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ సవాల్ విసురుతుంది. అయితే కాంగ్రెస్ పార్టీ విడతల వారీగా తమ అభ్యర్థులను ఖరారు చేస్తూ ఆశావహులను బుజ్జగించే ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. అందులో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటించడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద కసరత్తే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి రేసులో మల్లెడ్డి రంగారెడ్డి, మర్రి నిరంజన్ రెడ్డి, దండెం రామ్రెడ్డి ఉన్నారు. వీరిలో ఎవరు కూడా తక్కువ వారు కాదు. అధిష్టానం అభ్యర్థిని ప్రకటించకముందే ఎవరికి వారే ప్రచార రథాలను సిద్ధం చేసుకుని ప్రజల్లోకి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ ఎల్బీ నగర్లో ఇబ్రాహీంపట్నం, మునుగోడు అభ్యర్థులను అందరికంటే ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వారి వారి నియోజకవర్గాల్లో వారిని ఎదిరించి గెలిచే సమ ఉజ్జీరను నిర్ణయించడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఎల్బీ నగర్లో దేవిరెడ్డి సుధీర్ రెడ్డిపై విజయం సాధించాలంటే ఒక పక్క ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, మరోపక్క మల్రెడ్డి రామిరెడ్డి, వీళ్లే కాకుండా ఎల్బీ నగర్లో నేను కూడా ఉన్నానంటూ మధుయాస్కి గౌడ్ రావడంతో అధిష్టానం చివరికి మధుయాస్కి గౌడ్కి ఎల్బీ నగర్ నియోజకవర్గం అభ్యర్థిగా టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఇబ్రాహీంపట్నం నియోజకవర్గానికి కూడా మల్రెడ్డి రంగారెడ్డికి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో దండెం రామ్రెడ్డి, మర్రి నిరంజన్ రెడ్డి ఒక్కసారిగా నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. మర్రి నిరంజన్ రెడ్డి మంగళవారం రోజు ఇబ్రాహీంపట్నం చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తనకు సపోర్ట్ చేసే వారందరితో ర్యాలీగా శ్రీ సాయి ఫంక్షన్ హాల్లో వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఆయన నిర్ణయం తీసుకునేది ప్రతి ఒక్క ఆడపిల్లకి కరోనా సమయంలో మన మున్సిపాలిటీ అగ్రేపట్న మున్సిపాలిటీ మంచాన్ మండలంలో యాచారం అమ్మాయిపేట్ల ఆయన ఎంతో మందికి అదేవిధంగా ప్రైవేట్ టీచర్లకు ఎంతో సహాయం అందించారు. ఈ సందర్భంగా మర్రి నిరంజన్ రెడ్డి ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ యువత రాజకీయాల్లో ముందంజ వేస్తుంటే కొందరు ఓర్వలేక తనని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విద్యార్థులకు తన వంతు కృషిగా చదువుకోవడానికి, కొత్త పుస్తకాలను అందించడానికి తాను ఎప్పుడూ ముందుంటానని తెలియజేశారు. ఒకవేళ తనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా ఇలాంటి కార్యక్రమాలను ఆపే సమస్య లేదని తెలియజేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాల లేక వేరొక పార్టీలో చేరాలా అన్న సందిగ్ధంలో చెప్పలేని పరిస్థితిలో తన మేలుకోరే తన అనుచర గణాన్ని, తన సన్నిహితులు అందరితో చర్చించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో ఆలోచించి చెప్తానని మీడియాకు వెల్లడించారు. చూడాలి మరి, మర్రి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతారా, మరొక పార్టీలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ సంపాదిస్తారా, లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా? ఏదేమైనా మర్రి నిరంజన్ రెడ్డి పయనం ఎటువైపు వేచి చూడాలి. గత 23 సంవత్సరాలుగా ప్రజాప్రతినిధిగా ఉంటూ సర్పంచ్ గా, ఎంపీపీగా, ZPTCగా, కౌన్సిలర్గా నేను సమర్థవంతంగా నాకు ప్రజలిచ్చిన పదవులన్నీ కూడా సక్సెస్ఫుల్గా నేను నిర్వర్తించాను. ప్రజలలో కూడా మంచి పేరు తెచ్చుకొని ఈసారి మా కాంగ్రెస్ అధిష్టానము నాకు టికెట్ ప్రకటిస్తుంది అని అనుకున్నాను. నాకు టికెట్ వచ్చినట్టుగా కూడా చెప్పినారు, మరి ఏమైందో నాకు తెలియదు. సెకండ్ లిస్ట్లో చూస్తే నా పేరు లేకుండే ఈరోజు మా కార్యకర్తలు,
ना అభిమానులు అందరి రోజు ఇక్కడ సాయి ఫంక్షనల్లో వేలాది మందితోని ఈ రోజు సమావేశం నిర్వర్తించారు మేము వాళ్ళందరి అభిప్రాయాలు తీసుకున్నాను ఇంకా కూడా మా కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని నేను రాబో ఎలక్షన్ లో ఏం చేయాలనో ఒక 2 3 రోజుల్లో నేను తెలియజేస్తాను నిజంగా మా పార్టీ నిత్యం ప్రజలల్లో ఉండేవాలని కాదని పార్ట్ టైం పొలిటిషియన్స్ కి అవకాశం ఇస్తే గత 3 సార్లు ఓడిపోయినట్టుగా ఈసారి ఓడిపోయే ప్రమాదం కూడా ఉంది నిజంగా మా కాంగ్రెస్ అధిష్టానము మా పిసిసి ప్రెసిడెంట్ మా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనేకమైన త్యాగాలకు ఓడ్చుకొని పార్టీని అధికారంలో తీసుకురావడానికి విపరీతంగా కృషి చేస్తా ఉన్నారు ఈ సమయంలో ఇటువంటి తప్పు నిర్ణయాలు తీసుకొని నిత్యం ప్రజలల్లో ఉండి అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని కాకుండా ఈ పార్ట్ టైం పొలిటిషియన్స్ కి టికెట్ ఇస్తే చాలా నష్టమని ఇది పునరాలోచన చేయాలని బీఫామ్ ఇచ్చే వరకైనా మీరు మరొక సర్వే నిర్వహించి ప్రజలల్లో గెలిచే వ్యక్తికి టికెట్ ఇవ్వాలని మా అధిష్టానాన్ని కోరుకుంటున్నాను నా నిర్ణయాన్ని ఈ 2 రోజుల్లో ప్రకటిస్తాని సందర్భంగా తెలియజేస్తున్నాను నిజంగా నాకు గత 20 సంవత్సరాలుగా సహకరించిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా మా ఎంఎన్ఆర్ యువసేన యువకులందరికీ చేతులెత్తి వాళ్ళకి నా జీవితాంతం మీ సేవ చేసుకుంటా అనే ఒక మాట నేను వాళ్ళకి ఇస్తున్నాను థాంక్యూ